Okay, good morning to all. Welcome to online classes. పదవ తరగతి విద్యార్థులకు ఈరోజు ప్రసరణ పదార్థాల రవాణా అనే పాఠ్యాంశంలో మొక్కల్లో రవాణా అనే పాఠ్యాంశం గురించి మనం తెలుసుకుందాం. ఓకే డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మీరు ఇంతకు ముందే జీవులలో వివిధ పదార్థాల రవాణా కోసం ఎలా మరి రవాణా వ్యవస్థలు తోడ్పడ్డాయి, ఆ రవాణా వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందాయో మీరు తెలుసుకున్నారు. జంతువులలో వివిధ జీవనక్రియలు సమర్థవంతంగా నిర్వహించడం కోసం నీరు, ఆహార పదార్థాలు ఎలా అయితే రవాణా చెందాయో, మరి మొక్కలలో కూడా ప్రత్యేకమైన వ్యవస్థ ఏమైనా ఉందా, దీన్ని మనం ఒకసారి గమనిద్దాం. చూడండి, ఇప్పుడు మొక్కల్లో ప్రసరణ మరియు పదార్థాల రవాణా కోసం ఉన్న నిర్మాణాలు ఏవి చూసినట్లయితే, మరి మొక్కల్లో సాధారణంగా మొక్కలు కూడా మనకి జంతువులే, జీవులే. మరి ఈ జీవుల్లో మొక్కలు జీవులు జంతువుల వలె వివిధ రకాల జీవనక్రియలు జరుగుతాయి. ఈ జీవనక్రియలు జరగడం కోసం వాటిలో ప్రధానంగా మొక్కల్లో జరిగే జీవనక్రియ చూసినట్లయితే కిరణజన్య సంయోగక్రియ అనేది ముఖ్యమైనది. ఈ కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు ఈ కార్బన్ డైఆక్సైడ్ ని, నీటిని వినియోగించుకుంటాయి. మరి కార్బన్ డైఆక్సైడ్ ని వాతావరణం నుండి గ్రహిస్తాయి, అలాగే నీటిని భూమి నుండి గ్రహిస్తాయి. భూమి నుండి గ్రహించిన నీరు అనేది కిరణజన్య సంయోగక్రియ జరిగే పత్రాల వరకు ఎలా రవాణా చెందుతుంది, అలాగే పత్రాలలో తయారైన ఆహార పదార్థాలు మరి మొక్కలోని అన్ని భాగాలకు ఎలా రవాణా అవుతాయి. గమనించినట్లయితే మొక్కలలో ప్రసరణ స్తంభం, ప్రసరణ వ్యవస్థ లేదా దీన్ని ప్రసరణ కణజాలం అనే ప్రత్యేకమైన కణజాలం ఉంది. ఈ ప్రత్యేకమైన కణజాలంలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి దారుగు, రెండోది పోషక కణజాలం, జైలం అండ్ ఫ్లోయం. ఈ జైలం దారుగు చూసినట్లయితే ఇది భూమి నుండి వేర్లు గ్రహించిన నీరు అనేది ఇది మొక్కలోని వేరు వ్యవస్థ ద్వారా పత్రాలకు అన్ని భాగాలకు వాయుగత భాగాలకు రవాణా చెందడంలో దారు అనేది ఉపయోగపడుతుంది. పోషక కణజాలం ఏం, ఇది ఏ విధిని నిర్వహిస్తుందంటే పత్రాలలో తయారైన ఆహార పదార్థాలను లేదా పోషక పదార్థాలను మొక్కలోని అన్ని భాగాలకు రవాణా చేస్తాయి. చూడండి, మరి మొక్కలు నీటిని భూమి నుండి గ్రహించడంలో ఏ యాంత్రికం తోడ్పడుతుంది, ఎలా ఇవి నీటిని గ్రహిస్తాయి గమనించినట్లయితే, చూడండి వేర్లు నేలలోని ఖనిజ లవణాలను గ్రహిస్తాయి, మరి ఇది ఎలా సాధ్యమవుతుంది, మరి నీటిని లవణాలను గ్రహించడం కోసం దీని వెనక ఉన్న యాంత్రికం ఏమిటి, వేర్లు నీటితో నేరుగా సంబంధాన్ని ఏర్పరచుకుంటాయా, మరి నీరు ఎలా శోషించబడుతుంది, దీనిని మనం ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ వేరు వ్యవస్థను చూసినట్లయితే వేరు వ్యవస్థ యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. ఒకటి బాహ్య చర్మము, రెండవది వల్కలము, మూడవది ప్రసరణ స్తంభం అనే మూడు భాగాలు ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి పటంలో, బాహ్య చర్మం పైన సన్నని ఏకకణయుతమైన నిర్మాణాలు ఉన్నాయి, వీటినే మూలకేశాలు అంటారు, వీటినే మూలకేశాలని అంటారు. ఈ మూలకేశాలు ఇక్కడ మనం ఈ పటంలో గమనించినట్లయితే చూడండి, మొలకెత్తుతున్న విత్తనంలో ఈ ప్రథమ మూలం పైన సన్నని కేశాల వంటి నిర్మాణాలు ఉన్నవి, వీటినే మూలకేశాలని అంటాము. ఈ మూలకేశాలు ఇవి నేరుగా భూమిలో ఉన్న నీటితో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ భూమిలో ఉన్న నీటినే మృత్తికా జలం అంటాము. మృత్తికా రేణువులు భూమిలో ఉన్న అతి సన్నని మట్టి రేణువుల మధ్య ఉండే ఈ ఖాళీ ప్రదేశాల్లో నీరు నిండి ఉంటుంది, దాన్నే మృత్తికా జలం అంటాము. ఇక్కడ మరి వేరు వ్యవస్థ పైన బాహ్య చర్మం పైన ఉండే ఈ సన్నని మూలకేశం ఇది ఏకకణయుతం. మనకు తెలుసు ప్రతి కణం కూడా ఒక ద్రవాభిసరణ యాంత్రికం వల్లే పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ ఈ మూలకేశం కూడా ఒక కణం కాబట్టి దీనిలో కూడా కణద్రవ్యము, కేంద్రకము, అలాగే కణద్రవ్యంలో 70 నుండి 80% వరకు నీరు ఉంటుంది. దీనిలో అనేక పదార్థాలు కరిగి ఉంటాయి, దీనిని కణరసం అంటాం. మరి ఈ కణరసంతో పోల్చినప్పుడు దీని పరిసరాల్లో గల మృత్తికా జలంలో, మృత్తికలో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది.
ఈ ఎక్కువగా ఉన్న నీటిలో ఖనిజ లవణాలు అయాన్ల రూపంలో ఉంటాయి. ఇక్కడ ఈ ఖనిజ లవణాలలో కలిగి ఉన్న ఈ మృత్తికా జలం యొక్క గాఢత అనేది మూలకేశంలో ఉండే కనరసం యొక్క గాఢత కంటే చాలా తక్కువగా ఉంటుంది. మరి మనం ఇంతకుముందే తెలుసు ఈ రెండు వేరు వేరు గాఢతలు గల రెండు ద్రవాలను ఒక పారగమ్యత పొర ద్వారా వేరు చేసినప్పుడు తక్కువ గాఢత గల ప్రదేశం నుండి నీరు లేదా ద్రావణి అనేది ఎక్కువ గాఢత గల ప్రదేశానికి ఒక పారగమ్యత పొర ద్వారా ప్రయాణం చేయడాన్నే ద్రవాభిసరణ అని అంటాము. చూడండి ఇక్కడ మరి ఎక్కువ గాఢత అనేది మృత్తికా జలంలో గాఢత అనేది తక్కువగా ఉంటుంది, మూలకేశంలో గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మూలకేశంలో కణ ద్రవ్యాన్ని ఆవరించి ఉండే ప్లాస్మా పొర అనేది పారగమ్యత పొరగా పనిచేస్తుంది. ఇక్కడ రెండు వేరు వేరు గాఢతలను వేరు చేస్తూ పారగమ్యత పొరగా ప్లాస్మా పొర పనిచేస్తుంది. కాబట్టి నీరు అనేది తక్కువ గాఢత గల మృత్తికా జలం నుండి అంటే భూమి నుండి మూలకేశం లోపలికి రవాణా చెందుతుంది. మూలకేశం లోపలికి ఎలా రవాణా చెందుతుంది, అలా మూలకేశంలో వచ్చిన నీరు ఎక్కువ నీరు వచ్చినప్పుడు మూలకేశంలో గాఢత అనేది తగ్గుతుంది. మూలకేశంలో గాఢత తగ్గడంలోనే బాహ్యచర్మ కణంలో గాఢత ఈ రెండు పక్క పక్కన ఉన్న కణాలతో పోల్చినప్పుడు మూలకేశంలో గాఢత తక్కువగా ఉంటుంది, బాహ్యచర్మ కణంలో గాఢత ఎక్కువగా ఉంటుంది. కావున మూలకేశం నుండి బాహ్యచర్మం లోపలికి వస్తుంది. బాహ్యచర్మానికి మూలకేశ కణానికి ఈ వల్కల కణానికి పోల్చినప్పుడు బాహ్యచర్మ కణంలో నీరు ఎక్కువగా ఉంటుంది, వల్కల కణంలో నీరు అనేది తక్కువగా ఉంటుంది. బాహ్యచర్మ కణంలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల గాఢత తక్కువగా ఉంటుంది. అప్పుడు నీరు అనేది బాహ్యచర్మ కణం నుండి వల్కల కణం లోపలికి, అలాగే వల్కలంలో ఎప్పుడైతే నీరు ఎక్కువ వచ్చింది ఇక్కడ గాఢత తగ్గుతుంది కాబట్టి వల్కల కణం నుండి ప్రసరణ స్తంభం ద్వారా దారుణాళాల వరకు ప్రయాణం చేస్తుంది. చూడండి ఇప్పుడు ఇది ఎలా ప్రయాణం చేస్తుందో మనం ఒకసారి గమనిద్దాం. చూడండి బాహ్యచర్మంలో మృత్తికా జలం నుండి నీరు అనేది మూలకేశం లోపలికి వచ్చిన తర్వాత మూలకేశంలో నుండి ఇది చాలా చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే మూలకేశం ద్వారా బాహ్యచర్మం లోపలికి, బాహ్యచర్మం నుండి వల్కలం లోపలికి. చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నీరు ప్రయాణించే మార్గాన్ని మనం ఒకసారి చూడొచ్చు. మూలకేశం నుండి బాహ్యచర్మ కణం, బాహ్యచర్మ కణం నుండి వల్కల కణం, వల్కలం నుండి ఇది ప్రసరణ స్తంభంలోని దారుణాళాల ద్వారా నీటి యొక్క ఉపరితల భాగాలకు రవాణా చెందుతుంది. ఓకే చూడండి ఇలా నీరు అనేది భూమి నుండి వేరు లోపలికి ప్రయాణం చేయడంలో ప్రధాన పాత్ర వహించేది ఏంటంటే ద్రవాభిసరణ. చూడండి ఇక్కడ మరి ఈ మృత్తిక నుండి మూలకేశం లోపలికి ప్రయాణం చేయడం కోసం రెండు ప్రధానమైన వ్యవస్థలు ఉంటాయి. అది ఒకటి అపోప్లాస్ట్ వ్యవస్థ, రెండోది సింప్లాస్ట్ వ్యవస్థ. అపోప్లాస్ట్ వ్యవస్థ అంటే చూడండి అపోప్లాస్ట్ మార్గం ద్వారా నీరు ఎలా ప్రయాణం చేస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ మృత్తిక నుండి ఓకే మృత్తికలో నుండి నీరు అనేది ఇక్కడ చూడండి కణాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాలు వీటినే కణాంతర అవకాశాలు అంటాం. అంటే కణకోశానికి కణకోశానికి మధ్య ఉండే ఖాళీ ప్రదేశాల ద్వారా నీరు అనేది మూలకేశం లోపలికి, మూలకేశం నుండి బాహ్యచర్మానికి, బాహ్యచర్మం నుండి వల్కల కణాల కణకవచాల ద్వారా నీరు అనేది ప్రసరణ స్తంభాన్ని చేరుతుంది. ఇలా చేరే ఈ వ్యవస్థనే అపోప్లాస్ట్ వ్యవస్థ అంట. ఈ రెండవ వ్యవస్థ ఏంటంటే సింప్లాస్ట్ వ్యవస్థ. చూడండి ఇక్కడ నీరు అనేది బ్లూ కలర్ లైన్ చూడండి, కణ ద్రవ్యం ద్వారా నీరు అనేది ప్రవేశిస్తుంది. మనకు తెలుసు పక్క పక్కన ఉన్న రెండు కణాల మధ్య కణద్రవ్యాలను కలుపుతూ కణద్రవ్య బంధాలు ఉంటాయి. ఈ కణద్రవ్య బంధాల ద్వారా నీరు అనేది ప్రయాణం చేస్తుంది. దీన్నే సింప్లాస్ట్ వ్యవస్థ, దీన్నే సింప్లాస్ట్ వ్యవస్థ అంటాం. ఇలా అపోప్లాస్ట్ వ్యవస్థ, సింప్లాస్ట్ వ్యవస్థ ద్వారా నీరు అనేది ప్రయాణం చెందుతుంది. ఇక్కడ చూడండి ఎప్పుడైతే మృత్తికా జలం నుండి నీరు అనేది మూలకేశం లోపలికి వస్తుందో మూలకేశంలో గాఢత తక్కువైంది, బాహ్యచర్మ కణంలో గాఢత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ గాఢత గల ప్రదేశం నుండి నీరు అనేది బాహ్యచర్మ కణం లోపలికి, బాహ్యచర్మ కణం నుండి నీరు అనేది అది వల్కల కణం లోపలికి, వల్కల కణం నుండి ప్రసరణ స్తంభం ద్వారా చివరికి ప్రసరణ స్తంభంలో ఉన్న దారుణాళాల ద్వారా
మొక్కలోని అన్ని భాగాలకు మొక్కలోని అన్ని భాగాలకు రవాణా చెందుతుంది ఇలా అన్ని భాగాలకు నీరు రవాణా చెందడంలో మొక్కలో ఉండే ప్రధానంగా తోడ్పడే రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి ద్రవాక్షరణ రెండోది వేరుపీడనం ఈ వేరుపీడనం అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఒకసారి చూడండి వేరుపీడనం అంటే మొక్కలు వేరు వ్యవస్థ మీద అనేక మూలకేశాలు ఉండడం వల్ల అనేక మూలకేశాలు నీటిని శోషించడం వల్ల వేరులో ఉండే దారు నాళాలలో కలిగే నీటి యొక్క వత్తిడిని వేరుపీడనం అంటాం ఈ వేరుపీడనం ద్వారా నీరు అనేది మొక్క యొక్క అన్ని పై భాగాలకు నీరు ప్రయాణం చేస్తుంది ఇలా నీరు అనేది మొక్క యొక్క అన్ని పై భాగాలకు రవాణా కావడంలో ప్రధాన పాత్ర వహించేది ఒకటి ద్రవాభిసరణ ఆస్మాసిస్ రెండోది వేరుపీడనం దీన్ని రూట్ ప్రెజర్ అని కూడా అంటాం చూడండి ఇలా మొక్కల్లో ఉన్న వేరు వ్యవస్థ గ్రహించిన నీరు ఇది దారుణాల ద్వారా పైకి రవాణా చెందడాన్ని ద్రవోద్గవం దీన్ని నీటి ఊర్ధ్వ దిశ చలనం అని కూడా అంటాం చూడండి మరి ఈ మొక్కల్లో వేరుపీడనం ఉందని నిర్వహించే ప్రయోగం వేరుపీడనం ప్రయోగాన్ని నిర్వహించే విధానాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం చూడండి ఈ వేరుపీడనం ప్రయోగం నిర్వహించడం కోసం కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం చూడండి వేరుపీడనం ప్రయోగం నిర్వహించడం కోసం ముందుగా మనం కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకోవాలి చూడండి కుండీలో పెరుగుతున్న మొక్కను ముందుగా మనం సేకరించాలి దీంతో పాటుగా ఇక్కడ ఆ మొక్క యొక్క పరిమాణం అదే వ్యాసార్థం కలిగిన గాజు గొట్టాన్ని తీసుకోవాలి తర్వాత కుండీలో ఉన్న మొక్కను కత్తిరించడానికి ఒక కత్తి లేదా చాకు తీసుకోవాలి తర్వాత కొంత నీటిని దానితో పాటుగా రబ్బర్ను తీసుకోవాలి చూడండి ఇప్పుడు కుండీలో పెరుగుతున్న మొక్కను మనం తీసుకొని దాన్ని ఈ కుండి యొక్క ఉపరితలం నుండి దాదాపుగా ఒక ఇంచు ఒక అంగుళం ఎత్తు వరకు ఉండే విధంగా దీని యొక్క కాండాన్ని మనం కత్తిరించాలి చూడండి ఇక్కడ కాండాన్ని మనం కత్తిరిస్తాం చూడండి ఇలా కత్తిరించిన ఈ కాండం చూడండి దీని యొక్క చివరి భాగాన్ని మనం పరిశీలించినట్లయితే కాండం యొక్క చివరి భాగంలో చూడండి ఇక్కడ గమనించండి కాండం యొక్క చివరి భాగంలో నీటి బిందువులు ఏర్పడతా ఉన్నాయి మరి ఈ నీరు ఎక్కడి నుండి వచ్చింది ఈ నీరు ఎక్కడి నుండి వచ్చిందంటే మొక్కలు ఈ వేరు వ్యవస్థ ద్వారా గ్రహించిన నీరే ఇక్కడ మనం కత్తిరించిన భాగం నుండి పైకి రావడం జరుగుతుంది మరి ఇలా నీరు పైకి వస్తుందని నిర్వహించే ప్రయోగాన్ని కోసం మనం గాజు గొట్టాన్ని తీసుకొని ఆ కత్తిరించిన భాగానికి మనం గట్టిగా కడతాం ఇలా కట్టడం వల్ల ఏమైందంటే గాజు గొట్టంలో ఉన్న నీరు అనేది కిందికి పోకుండా ఈ రబ్బర్ సహాయంతో మనం గట్టిగా కడతాం చూడండి ఇలా గాజు గొట్టాన్ని కట్టిన తర్వాత ఈ గొట్టంలో నీటిని మనం కొంత నీటిని పోయాలి ఈ నీటిని పోసిన తర్వాత దీని యొక్క నీటి మట్టాన్ని మనం మార్కర్ సహాయంతో లేదా స్కెచ్ పెన్ సహాయంతో దాన్ని గుర్తించి దాన్ని మనం ప్రారంభ నీటి మట్టంగా మనం తీసుకోవాలి చూడండి నీటిని పోసిన తర్వాత ఈ నీటి యొక్క మట్టాన్ని మనం ప్రారంభ నీటి మట్టంగా గుర్తించాలి ఆ ప్రారంభ నీటి మట్టం ఎంత ఉందో మనం నోట్బుక్ లో నోట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం 10 మిల్లీలీటర్లు ఉన్న సిరంజిని తీసుకుందాం చూడండి దీనిలో ప్రారంభ నీటి మట్టం దగ్గర దగ్గరగా 3.5 మిల్లీలీటర్లుగా మనం ముందుగా దీన్ని గుర్తించాం కొంత సమయం దీన్ని ఇలాగే ఉంచినట్లయితే చూడండి దాదాపుగా 3 గంటల తర్వాత దీనిలో ఈ 3.5 నుండి ఇది దాదాపుగా 4.8 మిల్లీలీటర్ల వరకు పెరగడం జరిగింది ఓకే ఇలా ఇంకా 6 గంటల వరకు ఉంచినట్లయితే దీని యొక్క నీటి మట్టం చూడండి ఇక్కడ ఇది 6.8 వరకు పెరగడం జరిగింది అంటే ఈ నీటి మట్టం అనేది ఏమవుతుంది క్రమంగా పెరుగుతూ ఉంది ఎక్కడి నుండి వచ్చింది నీరు మొక్కలు భూమి నుండి గ్రహించిన నీరు అనేది ఇది వేరు వ్యవస్థ ద్వారా కాండంలోని అన్ని భాగాలకు రవాణా చెందుతుందని మనం నిర్ధారించే ప్రయోగం దీనిని మనం వేరుపీడన ప్రయోగం అని కూడా అంటాం చూడండి మరి ఇక్కడ ఈ మొక్కలు గ్రహించిన వేరు వ్యవస్థ ద్వారా గ్రహించిన నీరు మొక్కలోని అన్ని భాగాలకు రవాణా చెందాలి పైకి రవాణా చెందడం కోసం ఏ ఏ బలాలు తోడ్పడతాయి మనం సాధారణంగా గమనించినట్లయితే భూమికి గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది మనం ఏ వస్తువుని పైకి విసిరినా అది కిందికి వస్తుంది మరి కాండం అనేది గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నీరు అనేది రవాణా చెందాలంటే
మరి నీటి యొక్క సంసంజన బలాలు అలాగే అసంజన బలాలు అనేవి ఉపయోగపడతాయి. చూడండి ఇక్కడ ఈ సంసంజన బలాలు అంటే నీటి అణువులకి మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని సంసంజన బలాలు అంటాము. అసంజన బలాలు అంటే నీటి అణువులకి దారినాళాల గోడలకి మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని అసంజన బలాలు అంటాము. ఈ సంసంజన బలాలు అసంజన బలాల వల్ల నీటి అణువులు అనేవి పైకి రవాణా చెందుతున్నాయి. ఇలా నీరు అనేది పైకి రవాణా చెందటాన్ని నీటి ఊర్ధ్వ దిశ చలనం లేదా దీన్నే ద్రవోద్గమం అని కూడా అంటాము. దీన్నే ద్రవోద్గమం అని అంటాం. చూడండి మరి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? మనం నేర్చుకున్న అంశాలు మరొకసారి గుర్తు చేసుకున్నట్లయితే మొక్కలు నేలలోని నీటిని లవణాలను కరిగిన నీటిని ద్రవాభిసరణ పద్ధతి ద్వారా వేర్ల ద్వారా గ్రహిస్తాయి. అలాగే వేర్లు గ్రహించిన నీరు దారువు పోషక పదార్థాల పోషక కణజాలం ద్వారా రవాణా అవుతాయి. అలాగే వేర్లు గ్రహించిన నీరు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైభాగాలకు రవాణా చెందడాన్ని ద్రవోద్గమం లేదా నీటి ఊర్ధ్వ దిశ స్థానాంతరణ అంటారు. మృత్తిక నుండి నీటిని గ్రహించడంలో ఎక్కువ సంఖ్యలో మూలకేశాలు వేరు కణాలు పాల్గొనడం వల్ల దారినాళాల్లో పీడనం ఏర్పడుతుంది. ఈ పీడనాన్ని వేరు పీడనం అని అంటాము. వేరు పీడనం నీటిని పైకి నెట్టడానికి ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు మనం నేర్చుకున్న అంశాలు ఎంతవరకు సమర్థవంతంగా నేర్చుకున్నామో మనం ఒకసారి పరీక్షించుకుందాం. దీన్ని అభ్యసనాన్ని మనం మెరుగుపరచుకుందాం. మృత్తికా జలం మూలకేశం లోపలికి ఎలా ప్రవేశిస్తుంది? మృత్తికా జలం మూలకేశం లోపలికి ప్రవేశించడానికి తోడ్పడే ప్రధానమైన యాంత్రికమే ద్రవోద్గమం. మరి వేరు పీడనం అంటే ఏంటి? మూలకేశాలు ఎక్కువ సంఖ్యలో నీటిని పీల్చుకోవడం వల్ల వేరు యొక్క దారునాళాలపై కలిగే ఆ పీడనాన్ని లేదా ఒత్తిడిని వేరు పీడనం అని అంటాము. వేరు పీడనం నిర్వహించడానికి కావలసిన పరికరాలు రాయండి. వేరు పీడనం నిర్వహించడానికి కావలసిన పరికరాలు కుండీలో పెరుగుతున్న మొక్క, అలాగే కత్తి, గాజు గొట్టం, రబ్బరు, నీరు అనే పరికరాలు అవసరము. మొక్కల్లో వేర్లు గ్రహించిన నీరు పైకి ఎలా ప్రయాణం చేస్తుంది, దాన్ని ఎలా నిరూపించగలవు? దీన్ని వేరు పీడనం ప్రయోగం ద్వారా మనం నిరూపిస్తాము. వేరు పీడనం ప్రయోగ నిర్వహణ కోసం కావలసిన పరికరాలు, విధానం, పరిశీలన ఫలితాన్ని తెలపండి. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే విద్యార్థులారా, వేరు పీడనం ద్వారా చాలా తక్కువ ఎత్తులో ఉండే మొక్కల్లో మాత్రమే నీరు అనేది రవాణా చెందుతుంది. యూకలిప్టస్ వంటి మొక్కలు చూసినట్లయితే ఈ యూకలిప్టస్ వంటి మొక్కలు 90 నుండి 200 మీటర్ల ఎత్తు వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అంత ఎత్తు వరకు నీరు రవాణా చెందడం కోసం వేరు పీడనం ఒకటే సరిపోదు. దీనితో పాటుగా బాష్పోత్సేకం అనే ఇంకో ముఖ్యమైన ప్రక్రియ అనేది తోడ్పడుతుంది. ఆ బాష్పోత్సేకం గురించి మీరు నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటారు. థ్యాంక్ యూ అనండి.